తల్లి వరసైన దానితో తప్పు చేశాడు రూబెను. తల్లి లాంటిది కోరుకున్నా తప్పు చేయలేదు యోసేపు. చూసారా, దేవుడట మనకి ఎన్నో మంచి చేయాలనుకుంటా, మంచి వాగ్దానాలు ఇవ్వాలనుకుంటాడు, కానీ మనం చేసే తప్పుని బట్టి అవి పక్కవాడికి అందలేదు. భక్తుడు అన్నమాట, దేవుడు మనకి ఎన్నో మంచి కార్యాలు జరిగించాలనుకుంటాడు, దీవించాలనుకుంటాడు. మనం చేసే చిన్న చిన్న పోకిరి పనులు ఉంటాయి చూసారు, మనం ఆపేస్తాడట, తీసి పక్కడికి ఇస్తాడు. మనం ఎందుకు మంచి స్థానాన్ని కోల్పోతాం తెలుసా? మనం చేసే తప్పును బట్టి. రూబెను యొక్క స్థానాన్ని ఎవరు కోరుకోలేదు, కానీ రూబెను యొక్క స్థానాన్ని ఆ జ్యేష్ఠత్వం మాకే కావాలని ఎవరు కోరుకోలేదు, కానీ పవిత్రంగా బతికిన వాడికి దేవుడే ఇచ్చాడు పట్టుకెళ్ళి. ఎంత బాగుంటుంది చూడండి, రూబెను కోరుకుని కోరుకుని వెళ్ళి పాపం చేశాడు, పాపం కోరుకుని కోరుకుని యోసేపు దగ్గరకు వచ్చిన చైన్ అన్నాడు. ఏం జరిగింది ఆ రోజు మీకు తెలుసు, ఆ ఇంటి యజమానట తన ఇంట్లో ఏముందో లేదో కూడా తెలియదట, అంతగా నమ్మాడంట ఎవరిని, యోసేపు. విషయం ఏంటో తెలుసా, ఎంత బాగా అయితే బతుకుతున్నాడో అక్కడే పాపం కూడా బాగా ఆకర్షిస్తాడు. బైబిల్లో రాయబడిన మాట ఎంత చక్కగా ఉంటుంది చూడండి, ఆది కాండం 39వ అధ్యాయం 6వచనం నుండి, అతడు తనకు కలిగినదంతయు తాను ఆహారము తినుట తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను. ఎలా ఉన్నాడట, చాలా చక్కగా ఉంటాడట. ఎలా ఉంటాడట, షోకేసులో బొమ్మలా ఉంటాడట. ఎవరు, యోసేపు. మనకి అందం లేకపోయినా మన జీవితం అంతా తప్పులే, అతనికి ఎంతో అందం ఉన్నా మాత్రం ఒక తప్పు కూడా ఆయన జీవితంలో లేదు. నేను ఇష్టపడే అనే మాట ఏంటో చెప్పనా, యోసేపుకి కానీ ఫేస్బుక్ అకౌంట్ ఉంటే ఎంతమంది ఉంటారో తెలుసా ఫ్రెండ్స్ ఆయనకి, మరి ముఖ్యంగా ఆయనకి ఎంత ఫాలోయింగ్ వస్తుందో తెలుసా. ఆయన అంటాడు నాకు ఆ అకౌంట్ వద్దంటాడు, అది యోసేపు. ఎందుకు యోసేపు నువ్వు వాట్సాప్ వాడలేదంటే పిచ్చి పిచ్చి మెసేజ్లు వస్తున్నాయి అందుకే వాడడం అనేసి అని అంటాడు, అది యోసేపు. మనం అన్నో నెంబర్ నుండి ఆయన వస్తే చాలు మనకి, నిద్ర రాదు ఆ రోజు మనకి, మిస్డ్ కాల్ వస్తే చాలు కంగారు కంగారు అయ్యి రిఫర్ చేసేస్తాయి, ఎవడో బ్యాలెన్స్ లేనివాడు చేస్తుంటాడు నీకు తెలియదు ఆ విషయం. యోసేపు అన్నదే ఆ రోజు మన ట్రెండ్లో మాట్లాడుకుందాం. ఎంతో అందంగా ఉన్నాడు ఆ అబ్బాయినట, ఆ ఇంటి యజమానే కన్నేసింది, కానీ ఆ యజమాని ఎతని ఎలా చూస్తున్నాడు తెలిసే, తల్లిలా చూస్తున్నాడు. ఆ యజమాని తండ్రిలా చూస్తే ఈ తల్లిని తల్లిలా చూస్తున్నాడు. ఆవిడ ఎలా అంటుంది యూసుఫ్ మీద అంటే, బైబిల్లో ఉన్నమాట కన్నేసి అని అంటుంది. ఆ తమ యజమానిని భార్య యూసుఫ్ మీద కన్ను వేసి, ఏమేసి ఫేస్బుక్లో ఏమేస్తారు, కన్నేసి దాన్ని లైక్ ఇచ్చి అంటారు. ఒక లైక్ ఇచ్చిందంట ఎవరికి, ఒక లైక్ కాదు అన్ని లైక్లు ఆయనకి, లవ్ సింబుల్ థమ్స్అప్లు అన్ని ఆయనకి, ఎవరికి, యూసుఫ్ ఇచ్చి అంటుంది. ఇదిగో అతడు అటు తర్వాత అతని యజమానిని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను, అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించిన కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడున లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప, ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి, ఏమంటున్నాడు, అతని భార్యవైనందున తల్లి అయినా కూడా ఆలోచించలేదు ఎవరు, రూబెను. తల్లి లాంటి దాన్ని అంటున్నాడు చూడండి, నువ్వు మరొకనికి భార్యవి అంటే వివాహం పట్ల అమితమైన గౌరవం ఉంది ఎవరికి, యూసుఫ్. అలా ఉండాలి. బుద్ధి లేని పొడుచువాడు ఎవరంటే రూబెను, బుద్ధి కలిగిన బుద్ధిమంతుడు ఎవరంటే యోసేపు. ఆయన ఏమంటున్నాడు తెలుసు, అమ్మా నువ్వు వేరొకరికి భార్య తల్లి, తల్లితో సమానం. అమ్మాయి ఆవిడ అంటుంది, ఓయ్ కనీసం వాట్సాప్ నెంబర్ అని ఇవ్వండి, నేను వాడలేదండి మొబైల్ అన్నాడు. చూసారా, ఈ ట్రెండ్లో అలానే ఉంటుంది, కనీసం ఆయ చెప్పు, కనీసం నాకు ఆయ కూడా చెప్పు, కనీసం మాట్లాడు. దారిలో కనబడినప్పుడు ఆయన అన్నాడు, వందనాలు చెప్తానమ్మా అన్నాడు. ఎందుకు, ఐఎమ్ క్రిస్టియన్, మన ట్రెండ్లో మాట్లాడుతున్నాను.
కనీసం నువ్వు ఆయన కూడా కొంచెం లవ్లీగా మాట్లాడవచ్చు కదంటే, ఏదమ్మా గాడ్ బ్లెస్ యూ అని చెప్తాను అంటాడు. అది జోసఫ్. ఎందుకు ఆయనకి సింహాసనం ఎక్కడ బాగా వినండి, ఆయన బ్రతికేంటి ఐగుప్తులు అంటే దాసుడు. ఆయన జీవితం ఎలా ఉందంటే అధ్వానంగా ఉంది. అలాంటి దాసుడైన వాడు పెంట కన్నయ్యనమైన శరసాల్లో బతికాడు ఆయన. అలాంటి వాడు ఎక్కడికి ఎక్కడ తెలుసా, సింహాసనం మీదకి ఎక్కడ. ఎందుకంటే ఒకే ఒక్క మాట, పవిత్రత. బైబిల్లో ఉన్న మాట ఏంటో చెప్పిన, యథార్థవంతులు తప్పక వర్ధిల్లుదురు. ఇది ఎప్పటికే ఎప్పటికే నీ యథార్థతను పోగొట్టుకోకు. ఎప్పటికి నువ్వు ఒక్కల నుండు, జనం ముందున్నా జనం వెనక్కున్నా ఒంటరిగా ఉన్నా ఎవరి మధ్య ఉన్నా నిన్ను దేవుడు చూస్తున్నాడన్న భయం మాత్రం ఇప్పుడు కలుగు. యోసేపు అంటాడు, ఎందుకు నాతో నువ్వు తప్పు చేయమంటే ఇలా అంటాడు. ఏమంటాడు తెలుసా, మేము సున్నితి పొందిన జ్యేష్ఠ సంతానం అమ్మ ఇశ్రాయేలు, మేము ఏర్పాటు చేయబడిన జనాంగం, మేము దేవుని పిల్లలం. మా దేవుని పేరేంటో తెలుసా, పరిశుద్ధుడు. పరిశుద్ధులైన వాని పిల్లలం మేము, అపవిత్రమైన పనులు మేము చేయము. అందుకే తప్పు చేయమ్మ. నేను ఆయన కనుదృష్టికి ఇట్టి ఘోరమైన కార్యము నేను ఎట్లా చేయమంటో నా వాళ్ళు అవుతాను. చూసారా, అక్కడ నుండి తప్పించుకుని పరిగెట్టుకొచ్చాడట. అదే సీన్లో మనం ఉంటే కొంచెం లాజిక్గా, అదే సీన్లో మనం ఉంటే ఎదుకు లేని నాకు ఒంటరిగా బ్రతుకుతున్న ఈ దేశంలో ఎంత చక్కటి తోడునిచ్చావా మహాప్రభు అనుకుంటే ఎవరికి దేవుని కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత కూడుకులు పెట్టేస్తున్నా. విషయం ఏంటి చెప్పిన, హోదాలో ఉన్నవారితో సెలబ్రిటీలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాను అనుకోండి, స్థాయి పెరుగుద్దా తగ్గుద్దా? పెరుగుద్ది. సెలబ్రిటీలతో హోదాలో ఉన్నవారితో ఇలాంటివి షాటింగ్లు ఇలాంటివన్నీ పెట్టుకుంటే మన గౌరవం పెరుగుద్ది. కానీ ఏసేపు అన్నాడు, ఈ పనికి మాన గౌరవం నాకు వద్దు, నాకు వద్దమ్మా, నువ్వు అమ్మతో సమానం నాకు అన్నాడు. దేవునికి నచ్చాడు.